ఎర్మియా 32:27లో మాట్లాడింది, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అన్నాడు. ఈ సర్వ శరీరం అంటే భూమి మీద ఉన్న అందరి శరీరం ఆయన చేతిలో ఉంది, మన చేతిలో ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. డబ్బు ఉండవచ్చు, బిల్డింగ్ ఉండవచ్చు, అన్నీ ఉండవచ్చు, కానీ మన ప్రాణం మీద అధికారం లేదు. వ్యాధి అయితే తప్పించుకోవడం మన చేత కాదు, ఒక యాక్సిడెంట్ తప్పించుకోవడం మన చేత కాదు, ఏది మన చేత కాదు, అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి ప్రజలారా, సంగమా, దేవుని భయం చాలా అవసరం. దేవునికి స్తోత్రం. దేవుని భయం ఉంటే కరోనా భయం ఉండదు. ఇది అన్ని చోట్ల చెప్తాను, ఈరోజు చెప్తా, రేపు ఉదయం చెప్తా, రేపు రాత్రి కూడా చెప్తా. పక్క వాళ్ళు చేయి పట్టుకు పక్కండి, సీజన్ బాగలేదు, నాకేమో సెంటిమెంట్ లేదు, కానీ ఏదో ఎదుటి వాళ్ళకి ఎందుకు ఆటంకం ఉండాలని చేయి పట్టుకుని చెప్పాను. కానీ మనకేం కాదు, దేవునికి స్తోత్రం. అయితే బల్లలో ఒకే పాత్రలో తాగుతున్నప్పుడు మరి కరోనా ఏంటి? దేవునికి తెలీదా? ముందున్న కాలం తెలీదా? అబ్బే, ఏది ఏమి చేయి జాలవు. దేవునికి స్తోత్రం. పక్క వాళ్ళతో చెప్పండి, హలో హలో, దేవుని భయం ఉంటే కరోనా భయం అక్కర్లేదు. స్తోత్రం. అవునా? అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. అడా దేవుని భయం ఉంటే దేవుని కోసం బతికిన మనకు కరోనా వస్తే ఇంకా దేవుడు ఇక్కడ సరే వస్తాయి. ఇప్పుడు సబ్జెక్టులో చూద్దాం సరే. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ కాలంలో కూడా, ఈ 70 సంవత్సరంలో కూడా లాక్డౌన్ అంటే నాకు చేదు, వేపకంటే చేదు. ఎందుకంటారా, తిట్టిన నూరు తిరిగిన కాలం ఊరుకు వదులుతారు. అడనే దేశాలు అంటే తిరిగేవాడిని, ఇల్లు విడిచి పారిపోయినప్పటి నుంచి టికెట్ లేకుండా 12 సంవత్సరం దేశం అంటే తిరిగాను, నా ఇష్టానికి తిరిగాను. ఇప్పుడు ప్రభుని నమ్ముకున్నాను, ప్రభు పనులే తిరుగుతున్నాను, నాకు లాక్డౌన్ ఏంటయ్యా? అందువల్ల నేను బస్సు ఉన్నా వెళ్తా, కారు ఉన్నా వెళ్తా, ఏది లేకపోయినా వెళ్తా, నడిచి వెళ్తా. అక్కడక్కడ ఎవరైనా బైకులు ఎక్కించుకుంటారు, పోతా ఉంటా. దేవునికి స్తోత్రం. అలాగ నా జీవితం అంతా అలా పోతా ఉంటా. కాబట్టి ఈ వయసు కూడా ఈ ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే. ఆయన లేకపోతే ఆరోగ్యం లేదు, ఆయన లేకపోతే సంతోషం లేదు, ఆయన లేకపోతే సమాధానం లేదు. ఆయన లేకుండా ఎలా ఉండమండి? ఆయన సన్నిధి లేకుండా ఎలా ఉంటామండి? కొన్ని సంఘాలు ఇలా మాట్లాడుతున్నారు, ఫాస్ట్ గారు అండి, ఈ సీజన్ బాగాలేదు, కరోనా సీజన్, లాక్డౌన్ పీరియడ్, మనం కూడుకుంటాం బాగోదు, కాబట్టి లాక్డౌన్ తీసినంత కూడుకో. అంటే ఎంత ఎంత కీర్తి నీకు దేవుని సన్నిధి మానుకొని సుఖంగా గోక్కోటానికి. దేనికి? ఓకే వారు గోకే సబ్బులు, ఓకే వారు గోకే సబ్బులు, ధర తక్కువ దుర్గ ఎక్కువ. ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలామంది క్రైస్తవులు చల్లబడ్డారు. దాని కారణాలు రేపు మాకు చెప్తాను. దేవునికి స్తోత్రం. సమయాన్ని సద్దం చేసుకుందాం. ఎలాగైనా ఏసీని మోసుకొచ్చిన గాడిది కదా, ఆ పాటి పాడకుండా ఎలా వాక్యం వెళ్దాం? కాబట్టి సంతోషంగా ఆయన కట్టపడిన గాడిద, అడ్డ గాడిద, అట్టి చూసే గాడిద, గబ్బు కొట్టిన గాడిద, పనికి మాలిన గాడిద, ఇప్పుడు ఏసీని మోసుకుని ఊరేగించుచున్న ప్రతాపన గాడిద. దేవునికి స్తోత్రం. పాడుకుందాం. గాడిద నేనయ్యా, చిన్న గాడిద నేనయ్యా, యేసురాజు సవారి చేసే గాడిద నేనయ్యా, చిన్న గాడిద నేనయ్యా, గాడిద నేనయ్యా, చిన్న గాడిద నేనయ్యా, యేసురాజు సవారి చేసే గాడిద నేనయ్యా, చిన్న గాడిద నేనయ్యా, యేసురాజు వెళ్ళగా కోసన్న కోసన్న కేకలు వీణ బాడేను ఎగిరి ఎగిరి పోవుచుండే
ఉండగా నా హృదయం పొంగుచున్నది, ఎగిరి ఎగిరి పోచుండగా నా హృదయం పొంగుచున్నది. గాడిద నేనయ్యా, చిన్న గాడిద నేనయ్యా, యేసురాజు సవారి చేసే గాడిద నేనయ్యా, చిన్న గాడిద నేనయ్యా. హలో, విశ్వాసులందరూ కూడి దేవుని స్తుతించి పాడి ఆత్మను కలగాలి, వేడి మేలైన పదములే వాడి అపవాదం చేయాలి, ఏకంగా దాడి వాడి కింద పడతాడు మాడి, అప్పుడు చక్కగా మోయగలము మన యేసయ్య కాడి. దేవునికి స్తోత్రం. హలో, నీకు నాకు, నీకు నాకు దేవుని పనులు మనకు వద్దు సాకు, విశ్వాసతో దేవుని తాకు, నీకు దొరుకుతుంది మేలైన వాక్కు, ఇక నీ జీవితమే దేవునికి ఇష్టమైన మైసూర్ పాకు. దేవునికి స్తోత్రం. ఓ పరవాసి, నీ దేవునితో కావాలి సగవాసి, అందుకే మెలుకతో ఉపవాసి, అప్పుడు నీ చక్కని విశ్వాసి పరలోకలు అవుతావు నిత్య నివాసి. దేవునికి స్తోత్రం. హలో, మీ భాష కావచ్చు తెలుగు, మీ భాష కావచ్చు తెలుగు, అయినా బాప్టిస్టుల ములుగు, వాక్యంలో చక్కగా నలుగు, అప్పుడు నీ మీదకి వస్తుంది దేవుని వెలుగు, నీ జీవితంలో ఆశీర్వాదాలు ఎన్నో నీకు కలుగు. దేవునికి స్తోత్రం. ప్రైతలా మంచిది, వాక్యం కలుద్దాం. రెండవ రాజులు 20 అధ్యాయం. స్తోత్రం. ఉండండి, నేను కూడా ఒక భాగం తీసుకోవాలి, తీసుకుంటాను, ఉండండి, చదువు పాకండి, నేను కూడా ఒక భాగం తీసుకుంటాను. స్తోత్రం. చదవండి, మొదటి నుంచి చదవండి. సప్తంగా రాజుకు జబ్బులు వచ్చింది. జబ్బు ఎవరికి రావాలి, ఎవరికి రాకూడదు? లోకస్తులకు రావాలి, లోకస్తులకు రావాలి, మనకు రాకూడదు, అంతేనా? అంతేనా? లోకస్తులు రావాలి. నేను దేవుని నమ్ముకున్నాను, నేను సుఖంగా బతకాలయ్యా, నేను దేవుని నమ్ముకున్నది సుఖంగా బతకడానికి. అవును, ఎందుకంటే నా ప్రియుడా, నీ ఆత్మ వరదల కొలది అన్నిట్లో సౌఖ్యంగా ఉండాలని కోరుతున్నాను, దేవుడే కోరుకున్నాడు కాబట్టి. నాకు వ్యాధులు రాకూడదు, యాక్సిడెంట్లు రాకూడదు, హాయిగా బతకాలి అని బైబిల్ చెప్పట్లేదు. యశక రాజుకి ఎందుకు వ్యాధి వచ్చింది? వచ్చింది. దేవుడు పంపించాడా? దేవుడు పంపించాడా? కాదు. అతను చెడ్డాడా? కాదు. అతను ఎలా జీవించాడు? దేవుని కొరకే జీవించాడు. అతను చేసిన మొదటి పని ఏంటి? అండ్ రాజ్యనాథం చేసిన మొదటి పని ఏంటి? మీరనండి, ఇట కాలర్ పట్టుకోండి, ఇలా కాలర్ పట్టుకోండి అనండి. నేనే రాజు అయితే ఏం చేస్తారండి? లేకలేక మీకు ఉద్యోగం వచ్చింది, లక్ష రూపాయలు ఉద్యోగం వచ్చింది, మీరు ఈ బేత్తర పట్ల ఉంటారా? ఇది కొంచెం పెద్ద పల్టరు,
పల్టర్ కాదు కానీ కొంచెం పెద్ద పల్టర్. మనకి ఇక్కడ ఎందుకులా, మనకు ఉంటే మార్కాపురం, కనిగిరి, ఒంగోలు అలాంటి ఊళ్ళు ఉండాలి. ఈ ఊళ్ళో ఏముంది అనుకుంటాం. కానీ ఎవరైనా మంచి పొజిషన్కి వచ్చినాక మంచి ఇల్లు, కూడు, గుడ్డ, ఇల్లు ఈ మూడుకి ప్రాముఖ్యత ఇస్తారు జనం. దేనికి? కూడు, గుడ్డ, ఇల్లు. కానీ ఈ రాజు వచ్చిన తర్వాత మొట్టమొదట ఏం చేశాడంటే చూడండి, ఏం పని చేశారు చూడండి, 29:2:3 ఏంటి ఏంటి, ఎగవ మందరపు తలుపులు తెరిచియా? అయితే మూయబడిందా? అవును, ఇప్పుడు లాక్డౌన్స్, పెద్ద పెద్ద మంత్రాలు మూయబడింది. తను వచ్చిన తర్వాత మొట్టమొదట ఏం చేశాడే, ఎగవ మందరపు తలుపు తెరిచి దాన్ని బాగు చేసి, అంటే ఇందుకు ముందు ఏం జరిగింది, మూయబడింది. ఎవరు మూసారు? వాళ్ళ తండ్రి మూసారు. సరే, ఆ టాపిక్లో పోవద్దు. దేశం దరిద్రమైంది, ఏమీ లేదు. తిరుపతి బోడిగుండు, తిరుపతిలో బోడిగుండు చేసుకుంటే ఎలా ఉంటుంది? బోడిగుండు చేసిన వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. దాని మీద మళ్ళీ గంధపు చెక్క పూస్తారు. ఇంకా అసలు చూద్దామే, చండాలంగా ఉంటుంది. అందులో అది వేరు పూసుకుంటే చండాలంగా ఉంటుంది. అలా దేశంలో ఏమీ లేదు. దేశంలో ఏమీ లేదు. అలాంటి పరిస్థితిలో, అలాంటి పరిస్థితిలో ఎసికే రాజు అయినాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందరం తలుపు తెరిచి దాన్ని బాగు చేసి ప్రజలను దేవునితో నడిపించినారు. అతనికి రోగం వచ్చింది. శరీరం ఉంటే రోగం వస్తుంది, శరీరం ఉంటే రోగము వస్తుంది, కరోనా వస్తుంది. కానీ కరోనా దేవుడు చాలామందిని విడిపించారు, చాలామందిని కబలించింది. సేవకులు కూడా చాలామంది వెళ్ళిపోయినారు. కానీ ఇతను వెళ్ళిపోతే ఏంటి? పౌలు అన్నాడు, బతుకుంటే క్రీస్తే, సామైతే నాకు లాభము. దేవుని కొరకు జీవించిన సేవకుడు చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తారు, అదే మంచిది. పౌలు అదేనాడు, నాకు దేహమును వదిలిపెట్టి దేవునితో ఉండటం నాకు ఇష్టము, దేవునితో ఉండటమే నాకు ఇష్టం. కాబట్టి ఎసుగారా దేవుని కొరకు జీవించినప్పుడు దేవునితో ఉండడానికి ఇష్టపడతాడు. ఎవరైనా అంతే, మీరైనా నేనే అంతే. ప్రభు ఇప్పుడు పిలిచానుకోండి, మనం ఏం చేద్దాం, వస్తాను ప్రభువా అన్న కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. లేదా దేవుని చిత్తం మీ వల్ల చాలా పని జరగాల, అప్పుడు మీరేమంటారు, ఏసయ్యా ఇంతకాలం నీకోసం బతికానయ్యా, ఇంకా కొంచెం సమయం ఇవ్వయ్యా, ఇంకా నీకోసం నేను బతుకుతానయ్యా అంటే దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే ఆశకల ప్రాణంని దేవుడు ఏం చేస్తాడు, తృప్తిపరుస్తాడు. అడగండి మీకు ఇవ్వబడను, అడిగి ఊహించిన వాటికంటే అత్యధికంగా కార్యం చేస్తాడు. తర్వాత అందరితో ఆగట్లే, మనం ఏదైనా అడిగినప్పుడు మన ఇష్టానుసారంగా కాదు, ఆయన చిత్తానుసారంగా. చెప్పండి, మన ఇష్టానుసారంగానా ఆయన చిత్తానుసారంగానా? అడిగితే తప్పకుండా ఇస్తాడన్నప్పుడు మనం బతుకుడు ఆయన చిత్తమేగా. మనం దేనికి బతుకుతాము? నిజంగా దేవుని నమ్మిన వాడు దేనికి బతుకుతాడు? నా ప్రాణమా, తినము, త్రాగము, సుఖించము, దానికి బతుకుతాడా? బతుకుడు, బతుకుడు. మనం మధ్యాహ్నం చెప్పాను కదా, మనలో ఎవరు మన కొరకు బతకట్లే, మనలో ఎవరు మన కొరకు చనిపోవట్లే. మనం బతికినా ప్రభు కోసమే, చనిపోయినా ప్రభు కోసమే. కాబట్టి ఈ రాజుకి జబ్బు వచ్చింది. అంటే కూర్చుంటే తన కూడా శరీరం ఉంది కాబట్టి వచ్చింది. కానీ అతను పోవడానికి ఇష్టపడలే, ఉండటానికి ఇష్టపడ్డాడు. అంటే లోక సంబంధియా కాదు, కానీ అతను చేసిన పనిలో దేశం ఎంత మార్పు కలిగిందో అది అతను తెలుసు. మీరు బైబిల్ అంతా పరిశీలించండి, రాజుల కింద మాత్రం బాగా పరిశీలించండి. రాజు కింద దినవత్వం బాగుంది. రాజు బాగుంటే, రాజు దేవుని దాసుడుగా భక్తిపడుగా ఉంటే దేశమంతా కూడా ప్రజలంతా దేవుని వెంబడిస్తున్నారు. రాజు దేవుని వదిలిపెడితే ప్రజలంతా గండి, అదే అవకాశం. యూదారాజుల్లో
దావీదు నా సలమోన్ లెక్క చెప్పను. అందుకంటే సలమోన్ తత్వ నాశనం చేసి వెళ్ళిపోయినా కాబట్టి సలమోన్ నేను లెక్కలో నేను చేర్చట్లేదు. దావీదు దావీ తర్వాత ఇంకా ఆశ ఎగోషబాతు ఆశ ఎజికియా ఉజియా యోజియా ఇలాంటి రాజులు దేవుని కోసం బతికాడు. ప్రజల్ని చాలా జాగ్రత్తగా దేవుడితో నడిపించాడు. దేవునికి స్తోత్రం. కానీ ఇజ్రాయెల్ రాజుల్లో ఒక్కడు కూడా లేదు. ఒక రాజు విగ్రహం పెట్టే వెంటనే జనాలు విగ్రహాలు మారిపోతారు. కాబట్టి ఇజ్రాయెల్కి తెలుసు. చూడండి, చాలామంది సంఘ కాపురి ఊరు లేదంటే సంఘానికి సంతోషం. చాలామంది సంఘ కాపురదే లేదు, మనం ఏం చేస్తాం, మన ఇంట్లో ఉంటాం, కాపురి లేదు, సంఘం లేదు, కాబట్టి మన ఊరిలో ఉంటే తిరుగుతాం. కాబట్టి రాజు బాగున్నప్పుడు ప్రజలు బాగున్నారు. అది ఎసుకే బాగా తెలుసు. ప్రభువా, నేను రాకముందే ప్రజలు ఎలా ఉన్నారు, నేను వచ్చి ఏం చేశాను అంది అయ్యి అప్పుడు ఏడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు రోగంను స్వస్థపరుస్తాడు, కానీ అందరికీ కాదు. ఊరికే ఆశ ఆశ ఎమ ఆశ. బైబిల్ ఈసీ అన్నీ తీసుకుంటారు, అనుకూలమైనన్నీ తీసుకుంటారు, ఆ తర్వాత కష్టం ఉన్నీ వదిలిపెడతారు. పాపం చేసినప్పుడు దావీదే పాపం చేశాడు, సంసోనే పాపం చేశాడు. ఓహో, మరి తనకు అనుకూలంగా బైబిల్ని మలుచుకుంటారు, కానీ అది చాలా తప్పు. దేవునికి స్తోత్రం. మనకు దేవునికి అనుకూలంగా మనం బైబిల్ని చూడాలి, కానీ మనకు అనుకూలంగా మార్చుకుంటే అది చాలా ప్రమాదంలో పడతాం. దేవునికి స్తోత్రం. ఎవరికంటే స్వస్థపరుస్తాడు. ఇప్పుడు మనం కొత్త సంవత్సరం వచ్చినప్పుడు వాగ్దానాలు తీసుకుంటాం. అక్కడ ఏమి రాయబడింది? ఆయన హృదయ వాంఛను తీర్చిన రాయబడింది. అది వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఐదు లాటరీ షీట్లు 5 కోట్లు పడితే ఎలా ఉండదు? అలా ఉంటుంది ఆ వాగ్దానం వచ్చిన వాళ్ళకి. ఎలా ఉంటుంది ఏ వాగ్దానం? ఆయన నీ హృదయ వాంఛను తీర్చిన. అక్క నీకేమొచ్చింది అక్క? నాకు నీ హృదయ వాంఛలను తీర్చునకా. నీ హృదయ వాంఛలు ఏంటి? ఏ అబ్బా ఎన్ని ఉన్నాయో, కొండంత కోరికలు ఉన్నాయి, కానీ కొండ ఎక్కి ప్రార్థన చేయరు. ఎంత కోరికలు ఉన్నాయో, అయితే వాక్య అబద్ధమా? నిర్గమకాండ 15:26 అక్కడ అందులో అయ్యా నగలు చూడండి, ముందే నగలు చూడండి, ముందే చదువు పాకండి. అక్కడ ఇంత ఉన్నాయి టాపిక్, ఇంత ఉన్నాయి వాగ్దానం, అంత రాయరు. నిన్ను స్వస్థపరిచ నిన్ను స్వస్థపరిచే నీ దేవుడిని యెహోవాను నేనే. ఆహా అనండి, ఆహా అనండి, ఆహా. ఏమొచ్చిందయ్యా వాగ్దానం నీకు? ఆ వాగ్దానం నిన్ను స్వస్థపరిచే దేవుడిని యెహోవాను నేనే. స్తోత్రం. ఈసారి నా బీపీ పోతాయి, షుగర్ పోతుండే, బీపీ షుగర్ అలా ఉండి క్యాన్సర్ వచ్చింది. మళ్ళీ ఉన్నది పోతుంది కూడా కొత్తగా వచ్చింది, ఇంకా ఇరుక్కుపోయినాడు. ఇదేంటి దేవా వాగ్దానం ఇలా వచ్చింది, నాకెంటికి ఇలా జరిగింది. ఇప్పుడు చదవండి నిర్గమకాండ 15:26. ఏంటండి ఏంటండి ఏమంటండి? వాగ్దానం మాకేమిచ్చాడు? నీ నిన్ను స్వస్థపడ్డ దేవుడు నేను నేను అంతే అంతేకాదు నాయనా, అదన్నీ ఒక ఒక వాక్యం, అందులో ఒక ముక్క ఇది, ఆ టాపిక్లో ఆ భాగంలో ఒక ముక్కను నీ తీసుకున్నావు. పళ్ళు డాక్టర్, పళ్ళుకు ఒక డాక్టర్, ముక్కుకు ఒక డాక్టర్, చెవికి ఒక డాక్టర్, హార్ట్కి ఒక డాక్టర్, ఎముకలకు ఒక డాక్టర్, కన్నుకు ఒక డాక్టర్, స్కిన్కు ఒక డాక్టర్. ఓ అమ్మ, అయితే పళ్ళు డాక్టర్ తరపు పళ్ళు మాత్రం తీసుకుపో, ముక్కు డాక్టర్ ముక్కు కోసి తీసుకెళ్ళిపో. ఇదన్నీ మనిషి శరీరం పార్ట్. దేవునికి స్తోత్రం. అలాగే వాక్యంలో ఇదన్నీ కలిసి ఒక వాక్యం, అందులో ఇది ఉన్నాయి. అందులో నిన్ను స్వస్థపరిచే నీ దేవుని యెహోవాను నేనే అన్న మాట అందులో ఉన్నాయి. అది మాత్రం తీసుకుపోక ఒక చక్రాన్ని తీసుకొచ్చి ఇది ఆట ఉంటే నేను పిచ్చివాడు ఎవరు లేదు. ఆట అంటే బాడీ ఉంది, ఇంజిన్ ఉంది, శరీరం ఉంది, బ్రేక్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ కలిసి ఈ వాక్యంలో ఏది పోయినా లేదు. ఇప్పుడు చదవండి నీ దేవుడు 1
అందరి చేతుల పైకి ఎత్తండి. ఒకటి అనండి. ఏయా ప్రతాపన్న, ఒకటి రెండు మూడు మాకు తెలీదా, అది నేర్పించడానికి వచ్చావా మాకు? ఒకటి అనండి. నీ దేవుడిని ఏవో వాకును శ్రద్ధగా విని రెండు ఆయన దృష్టికి న్యాయం అనేది చేసి మూడు ఆయన కట్టడలకు విధేయులై ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలు అన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడలా లేకపోతే దాని చెమ్మి సమానం అన్నీ వస్తాయి నీకు. ఇవన్నీ చేస్తేనే నేను చెప్పా, ఇవన్నీ చేస్తేనే నీ దేవుడని ఒక శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞని లోబడి ఆయన కట్టలని అనుసరించి ఆయన దృష్టి న్యాయం అనేది చేసి ఇలా నడుచుకుంటే నా వాక్యప్రాయం ఉంటే నా వాక్యం ఉంటే నా మీ దృష్టి ఉంచి ఉంటే అప్పుడు నేను అజిత్తుల కోసం భోగంలో ఏది నీకు రానివ్వను. వచ్చింది అనుకో, దేవునికి స్తోత్రం వచ్చింది అనుకో. అక్కడ కీర్తనలు చెప్తున్న నీతి మందులకు వచ్చి ఆబుతులు అనేకము, వాటి అన్నిటిలించా కొన్నిటిలించా అన్నిటిని ఎగువ తప్పించను. నేను ఎగువను, నేను ఏ హో వా ఉన్నవాడు అనువాను, సదాకాలం జీవించినవాను, సర్వ శరీరకు దేవును, నాకు అసాధ్యం అంటే ఏమీ లేదు. నీ చేత కానివాడు ఆదివారం ఒకన్నర గంట సజ్జలు ఉండడానికి నీ చేత కాదు, సమయానికి రావడం చేత కాదు, దేవుని ప్రేమించడం చేత కాదు. ఆరాధన మాత్రం ప్రేమించిదన్ అతికముగా ఆరాధింతున్ ఆసక్తితో. పక్క వాళ్ళని చూసి స్టెప్పులు వేసేది, స్టెప్పులు వేయి దేవునికి పేరాపడం బట్టి నీ స్టెప్పులు వేయి, తప్పు లేదు. సంఘాలు మాత్రం ఆరాధించరాదు, ఇంట్లో ఆరాధిస్తున్నావా? ఆది ఒక్కొక్కరోజు చేసేది ఆరాధన కాదు, దేవుని మోసం చేయబాకండి. ఇక్కడ చేసేది క్రమం, ఒక ఛాయ, ఒక నేడ. నీ ఇంట్లో ఆరాధిస్తున్నావు ఒంటరిగా? ఇవన్నీ నడుచుకుంటే అయ్యప్పని కూర్చొని లోకంలో ఏది నీకు రానివను. వచ్చింది అనుకో, నేను సొత్తపచ్చే దేవుడిని ఎగవను నేనే. వచ్చింది అనుకో, ఇదిగో ఎగో ఆ యజికా చెప్పిన దాంట్లో ఆ పాయింట్లు అన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ 15-26 ఏం పాయింట్లు ఉన్నాయో ఆ పాయింట్లు అన్నీ ఉన్నాయి. కాబట్టి మన కుటుంబ అవసరం మనం అడిగేటప్పుడు, దేవుని దాన్ని విజ్ఞాపన చేసేటప్పుడు మనం అరుగులో ఉన్నామా? ఎస్తరి ఏ మాట వాడింది చూడండి, ఎస్తరి ఏ మాట వాడింది? రాజా నీ దృష్టిలో నన్ను దయ పొందిన దాని వైతే అబ్బాబా బాబా అనండి. అబ్బా బాబా బాబా దయ నీ దృష్టిలో, నీ దృష్టికి అనుకూలంగా ఉన్నానా? అసలు నీకు ఇష్టంగా నడుచుకున్నానా? చేసేదాన్ని అక్రమాలు చేసి చేసి అనుభవించి నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి దొరికిపోతే దేవుని మీద ఎంత వేస్తావా? ఎసుకే నాన్న అలాగనే చేశాడు, ఎసుకే నాన్న అలాగనే చేశాడు. అత్త మీద కోపం, దుత్త మీద. 5 రాజులు వచ్చారండి, 5 రాజుల చేత ఓడిపోయి నాకు సిగ్గుందా అసలు నీకు? 5 రాజులు ఓడి 5 రాజులతో ఓడించారు దేవుని ప్రజలు కొంచెం ఓటమి ఉందా? ఓటమి లేదు. జయమిచ్చే దేవుడు, నీ దేవునితో అనుకూలంగా ఉండలేకపోయినా, దేవుని శక్తిని అనుభవించలేకపోయినా, పైగా అది కాక జీవితాన్ని సరి చేసుకోనక వెంటనే గోపడి దేవాలయం పనిముట్టని పగలగొట్టి దేవాలయం మూసేసావా? ఆకలి కుక్క సాగు చేశాడు, అతనికి ఏ మర్యాద లేదు, దేశంలో ఏమీ లేదు, దేశాన్ని నాశనం చేశాడు, నాశనం చేశాడు. కానీ దేవుని తిరిగి తిరిగిన కుమారుడు వచ్చినప్పుడు దేశాన్ని బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదవండి, ఇప్పుడు చదవండి 2 రాజులు 20. ఇప్పుడు చదవండి, ఇప్పుడు చదవండి 2 రాజులు 20 మొదటి నుంచి చదవండి.
అది అక్క అది లెక్క. నేను యథార్థ హృదయుడినై అంటే దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలమ్మా, ఎలా ఉండాలి అంటే చెప్పండి, ఎలా ఉండాలి అమ్మా? దేవుని వాక్యం నమ్మకం సామెతలు 20:20 మీకు చెప్తుంది, నమ్మకమైన వానికి నిండైన దేవుని ఎదుర్కొన్నావు. నమ్మకం దేవుని నమ్మకం ఉంటాయా? అధికారిగా నమ్మకం ఉన్నావు, ఎక్కడ నమ్మకం ఉన్నావు, ముందు దేవునికి నమ్మకం ఉంది. నిన్ను పుట్టించిన వాడు ఎవరు, నీకు ఉద్యోగం ఇచ్చినవాడు ఎవరు, నీకు దీర్ఘాశ ఇచ్చేది ఎవరు, నీకు ప్రమోషన్ ఇచ్చేది ఎవరు, నేను గొప్ప చేసేది ఎవరు? దేవునికి స్తోత్రం. ఆయన పక్కన పడితే ఎట్లయ్యా? నన్ను అన్ని ఇంట్లో రానిచ్చారు, ఒక్క ఇంట్లో మాత్రం రానివ్వల. అన్ని ఇంట్లో రానిచ్చారు, ఒక్కరి ఇంట్లో మాత్రం రానివ్వల. వాళ్ళు నాకు చాలా ప్రాణం. వాళ్ళు మాత్రం ఈ కరోనా టైంలో రానివ్వల. కానీ దేవుడు వదిలిపెట్టాడా? కుమ్ము గుమ్మును కుమ్మేశా. విజయవాడలో బయలుదేరాను. విజయవాడలో బయలుదేరితే ఇబ్రాహీంపట్నం 2 రోజులు ఉన్నా, ఇబ్రాహీంపట్నం బయలుదేరి మైలావరం 2-3 రోజులు ఉన్నా. మైలావరం నుంచి అప్పుడు అనుకున్నాను నేను ఆంధ్రాలో లాక్డౌన్ ఉందర బాగలేదు, ఇక మన తెలంగాణ పోతే మనం పశ్చిమ సంఘాల్లో పశ్చిమ ఇళ్ళలో సరదాగా తిరగవచ్చు, తెలంగాణ వెళ్ళిపోతామని మైలావరం బయలుదేరి ఈఎం బంజర్ మీద ఖమ్మం బస్ స్టాండ్లో అడుగుపెట్టా తెలంగాణ లెక్క. కేసీఆర్ ఏమన్నా తెలుసా? కేసీఆర్ మాట నమ్మ. ఎవరి మాట నమ్మాను? ఎవరి మాట నమ్మాను? చీఫ్ మినిస్టర్ మాట నమ్మాను. మనసు మామూలు మాట, మామూలు వ్యక్తి కాదు, చీఫ్ మినిస్టర్ అయ్యా. ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్ పెట్టను, ఎట్టి లాక్డౌన్ పెట్టను అన్నాడు. సబాస్, తెలంగాణలో వెళ్ళిపోతాం, ఇష్టం ఇది తిరగవచ్చు అని తెలియాల ఖమ్మం పట్టుకున్న అడుగుపెట్టాను లాక్డౌన్. ఊరినైనా నిండగదలా చెప్పావు నన్ను, నీ మాట నది కదా. ఆంధ్రాను వదిలిపెట్టాను నేను, ఆంధ్రలో తెలియాలి కదా. పర్వాలేదు కన్నా ఖమ్మంలో అడుగుపెట్టాను. పెద్దమ్మ పవర్ అయ్యాను, 5 రోజులు ఉన్నాను. నెండు కుదిరిలేను, అక్కడ 3 రోజులు ఉన్నాను. అనంకొండ వచ్చాను, అక్కడ 3 రోజులు ఉన్నాను. ఆలేరు వచ్చాను, అక్కడ ఒక డాక్టర్ ఇంట్లో 1 రోజు ఉన్నాను. అక్కడి నుంచి భువని ధర కరకపట్ల వెళ్ళాను, 10 రోజులు ఉన్నాను. అక్కడి నుంచి వడపర్తి అయ్యాను, అక్కడ 3 రోజులు ఉన్నాను. హైదరాబాద్ అల్వాలి వెళ్ళాను, అక్కడ ఒక చర్చిలో 1 వారం రోజులు ఉన్నాను. అక్కడి నుంచి దిల్సుకుని వెళ్ళిపోయినాను, 3 రోజులు ఉన్నాను. అప్సిగూడ వెళ్ళాను, అక్కడ 3 రోజులు ఉన్నాను. అక్కడి నుంచి శాంతి నగర్ వెళ్ళాను, కొల్లపర్ణం అక్కడ 2 రోజులు ఉన్నా. అక్కడి నుంచి తర్వాత బ్రాహ్మణపల్లి కూరుంది మాల్, దేవరకొండ మాల్ దగ్గర పేరు బ్రాహ్మణపల్లి, కానీ ఒక బ్రాహ్మణుడు లేడు. అంత టోటల్ క్రిస్టియన్, వండర్ అంటే వండర్. ఆ ఊరంతా ఆశించి పెద్ద ఆశించి అందరి ఇంటి మీద సిలువ ఉంది, ఒక్క హిందూల గుడి లేదు. పేరేంటి ఊరి పేరేంటి? బ్రాహ్మణపల్లి. ఊరి ఎంట్రన్స్ పెద్ద ఆర్చ్, అందులో మరి మా ఆర్సీ వాళ్ళు గుర్తు. సరే, అలాగా అన్ని స్థలాల్లో తిరిగి వచ్చాం. నమ్మదగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవునికి స్తోత్రం. యథార్థ హృదయున్నాయి ఆ దేవా, యథార్థ హృదయున్నాయి. సత్యము అంటే సత్యం ఉండే వాక్యమే సత్యం. దేవుని వాక్యం సత్యం, నేనే మార్గము సత్యం. వాక్యం వాక్యం ఉంటే దేవుడు, దేవుడు ఉంటే వాక్యం. సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటున్నావు? నీ దృష్టికి అనుకూలంగా. అబ్బాబ్బాబ్బా ఎంత మాట, చక్కని మాట. ఈ మాట గుర్తుకొస్తే, ఈ మాట గుర్తుకొస్తుంది. ఏది? Roma 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ దేహమును దేవునికి సమర్పించుకోండి. దేవునికి స్తోత్రం. సమర్థం నీ దృష్టికి అనుకూలంగా. ఇదండి నీ ప్రార్థన అర్థం ఉండాలి. నేను సీరియల్ చూస్తావు, సినిమా చూస్తావు, ముస్లిం చుట్టూ ఆడతావు, ఆచారంగా చచ్చికెళ్తావు. నా కొరకు ఏం చేస్తాండి, ఏం చెప్తావు చెప్పు. అడిగడానికి రైట్ ఉండాలిగా. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర అడగడానికి ఎన్నికి అర్హత ఉండాలిగా. మనం దేవుని దగ్గరికి పోవడానికి మొదటి కారణం ఉండాలమ్మా. సిలువ లేకుండా దేవుని దగ్గరికి రాకూడదు. అది మాత్రం చెప్తున్నా. ప్రతి ప్రార్థనలో, ప్రతి ఆరాధనలో సిలువ లేకుండా దేవునితో సహవాసము చెయ్యలేము. అంటే చెప్పండి, సిలువ లేకుండా నేను దేవునితో పాటు సహవాసము చేయలేను. సిలువ లేని ప్రార్థన
చెప్పండి, సిలువలేని ప్రార్థన, విలువలేని ప్రార్థన. అరే యేసు ప్రభు భూమి మీదకి వచ్చి నీ కొరకు సెలవు శిలువలు వేలాడినాడు. ఆ శిలువ ద్వారానే తండ్రిని దేవునితో సమాధానం పడ్డాం. ఆ శిలువునే పక్కన బట్టి, ఆ మరణాన్ని పక్కన బట్టి నీటి పనివాడు అలాగా మా ఇంటికి వస్తే ఏం చేస్తాం, మీ ఇంటికి వస్తే ఏమి తనకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి అడుగుతున్నాం. అంటే నీకే కోరికలు ఉన్నాయి, ఆయన కోరికలే లేవా? కాబట్టి మన విజ్ఞాపన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. కానీ ఇస్తే రానేలాగా, నేను నీ దృష్టికి దయ పొందున్నానా, నా మాట నీకు సమ్మతి అయితే, నా ప్రార్థన సరిగా అనిపించినా నీకు న్యాయంగా ఉందా, అది ఆత్మానుసరంగా ఉందా, నీ చిత్తానుసరంగా ఉందా, అది నాకు నా కుటుంబానికి ఇతరులకి మేలుకరంగా ఉందా? కేటీ కేవలం నాకు ఒక్కటికే చూసి ఒక ఫ్రిడ్జ్ కావాలి, ఒక ఏసీ కావాలి, ఇదేం ప్రార్థన? ఒక అనా ఆఫ్టర్ ఆల్ ఏసీ అనండి, ఆఫ్టర్ ఆల్ ఏసీ అనండి. చే దీనికి పోయి ఒక ప్రార్థన చేయాలా? అంటే ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు దగ్గరికి వెళ్ళి నాకు ఫ్రిడ్జ్ ఇస్తావా, చే నీకు సిగ్గు లేదు డాడీ, నాకు 2 రూపాయలు ఇస్తావా, ఆల్కింద నీకోసమే దేవునికి స్తోత్రం. మొదట దేవుని రాజ్యం నీతిను వెతుకు, ఇదంతా నేను ఇస్తా, అడగకుండా ఇస్తా. నేను విమానం ఎక్కడానికి దేవుని నమ్ముకున్నానా, అసలు ఎర్సలేం పోవడానికి దేవుని నమ్ముకున్నానా, అసలు నేను విమానం ఎక్కడానికి తెలుసా, అసలు ప్యాంట్ వేసుకుంటాను అనుకున్నానా, అదేంటి యో యో ప్యాంట్ వేసుకుంటా విద్యయా, పెద్ద విద్యయా? అవును, నాకు హోటల్లో పనిచేసి లుంగి కట్టుకొని తిరిగాను. మా నాన్నగారు మా అన్నకు అన్న పెళ్ళికి అన్నారు, ప్రతాప నీకు ప్యాంట్ కుట్టిమంటారా అని అడిగారు. నేను అన్నాను, డాడీ ప్యాంట్ వేసుకోవడానికి అర్హత కావాలి డాడీ, చదువుకుని ఉండాలి, ఒక ఉద్యోగం చేయాలి, నాకు ఏది లేదు డాడీ, హోటల్లో కప్పలు కొడుతుని బతుకుతున్నాను డాడీ, నాకెందుకు డాడీ ప్యాంటు, వద్దు డాడీ. నాన్న కాలం గడిచింది, ప్రభు నమ్ముకున్న తర్వాత ఒక 4-5 నెలల తర్వాత, అయ్యా మీరు ప్యాంట్ వేసుకోవాలి, అలా లుంగి మీ తిరగకూడదు, బాగోదయ్యా ప్యాంట్ వేసుకోవాలి అన్నాడు. ప్యాంట్ వేసుకున్నా. ఇంకొక అతను వచ్చాడు, అలా కాదు, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి, టక్ నేర్పించాడు. సరే కాళ్ళనడకతో చెప్పలు లేకుండా తిరిగి, నేను చెప్పలు లేకుండా తిరిగి నేను ఆ తర్వాత చెప్పలు వేసుకున్నా. ఒక డొక్కు సైకిల్, ఆ రోజులు ఇంతే ఉండేది పచ్చ సైకిల్, మీరు చూసి ఉంటారు పచ్చ సైకిల్ చూసి ఉంటారు. దానిలో 7 సంవత్సరాలు తిరిగినా, తర్వాత ఒక కొత్త సైకిల్ ఒక నెల తిరిగా, తర్వాత గేర్ సైకిల్ తీసుకుని తిరిగా, తర్వాత చిన్న బైక్లో వచ్చా, మీకు తెలుసు బైక్లో వచ్చా, తర్వాత కార్లో వచ్చా, కానీ అంచెలంచెలుగా దేవుడు తీసుకొచ్చా. నేను మాత్రం ఏది ఇది కావాలని కోరుకోలే, నేను కారు కొంటాను అనుకోలే, విమానాలు ఎక్కుతాను అనుకోలే. కానీ ఆ రోజుల్లో విమానాశ్రయంకి వెళ్ళి విమానాలు చూడటానికి ఆకలి పాత గుడ్డలతో ఆకలితో విమానాశ్రయంకి వెళ్ళి ఎప్పుడు విమానం వస్తుందా చూడాలి అనుకుని, తిండి లేదు బయట పోతే అడుగు తినాలి మళ్ళీగా. అన్నానా విమానం వచ్చే టైం అయింది అన్నా, వచ్చేస్తాము, ఇంకా 20 నిమిషాలు వచ్చేస్తాము. అలాగా ఎప్పుడు వస్తుందో ఆకాశం కడి ప్రభు అక్కడికి చూస్తున్నట్టుగా ఆకాశానికి వెళ్ళి చూస్తూ ఉండేవాడిని. తమ్ముడు వచ్చిందో, అదిగో తమ్ముడు వస్తుంది అప్పుడు నా ఇంత 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 నప్పటికి ఇక్కడి నుంచి ఒక బస్ అంత పొడుగులో ఒక 1/2 కిలోమీటర్లో రన్వేలో దిగుతుంది. లోపల ముఖం ఒకరికి కనపడరాయా, చూసి అబ్బా అనుకున్నా. నేను దాన్ని చూస్తున్నాను, ప్రభు నన్ను చూస్తున్నాడు. ఒరే పిచ్చివాడ ప్రతాప, నా బంగారం ఉండే విమానాన్ని చూస్తున్నావరా, విమానం ఎక్కిస్తానరా. కాలం గడిచింది, మా అన్న కొడుకు పెళ్ళికి మొట్టమొదటి టికెట్ బుక్ చేసేవాడు, వాళ్ళు పంపించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కాను, శంషాబాద్ క్లో అదే బీగంపేట ఎయిర్పోర్ట్, బీగంపేట ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కాను, అందరితో ఎయిర్పోర్టే ఎత్తేసారు. అంతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది. 20 సార్లు ఎక్కాను. ఎన్నిసార్లు ఎక్కాను? 20 సార్లు. ఈ సమయంలో 2 సార్లు ప్లేట్ టికెట్ క్యాన్సల్. రామేశ్వరం మీటింగ్ తర్వాత విశాఖపట్నం 18 తారీఖు చర్చి అనివర్సరీకి పోవాలని మదరైటు విశాఖపట్నం
టికెట్ బుక్ చేసుకున్నా, లాక్డౌన్ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, ఇంకా డబ్బులు రాలా, రిటర్న్ డబ్బులు రాలా. కొడైకెనాల్లో ఒక పెళ్ళికి వెళ్ళి, మే 26 పెళ్ళికి వెళ్ళి, నేను మోహన్ రావు గారు అక్కడి నుంచి గూరుకు గోవా వెళ్ళి, గోవాలోకి ఫ్లైట్లో విశాఖపట్నం పోవాలని ఫ్లైట్ టికెట్ చేసుకున్నా, అది క్యాన్సిల్ అయింది. నేను ఎక్కడికి, దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాను? కాబట్టి ఇప్పటి నుంచి నాకు ఫ్రిడ్జ్ కావాలి, చెప్పండి చెప్పండి, నాకు ఫ్రిడ్జ్ కావాలి అనండి, నాకు కూలర్ కావాలి, నాకు బైక్ కావాలి, చీ చీ చీ, ఇది ఇది నలుసండి, దేవుని దృష్టికి నలుసండి. ఆయన ఎవరినైనా ఎక్కడికైనా తీసుకెళ్తాడండి, ఆఫ్టర్ నీ దృష్టికి అది గొప్ప కనబడుతుంది. సరే అడిగి పొందుకో, కానీ ఒక ఫ్రిడ్జ్ కోసం మనం బతకవద్దు, ఒక కూలర్ కోసం బతకవద్దు. ఈ దానికన్నా మించిన గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. నిత్య జీవం ఇచ్చాడు, పర్లోక మహిమను ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఆయన గురించి జీవించే కృపను అడుగు, ఆయన గురికి జీవించు. ఎసుక్యా రాజు దేవుని కోసం జీవించాడు. దేవుని దగ్గర అడిగాడు, అయ్యా నా ఎలా బతికాను నీకు తెలుసు కదయ్యా, నన్ను తీసుకుంటావయ్యా, నా సంఘానికి నేను ఉండాలయ్యా, మా గ్రామానికి నేను ఉండాలయ్యా, మా ఇంటికి నేను ఉండాలయ్యా, నా ద్వారానే పని జరగాలయ్యా, నన్ను ఉంచయ్యా, మీ నామాన మైపరుస్తానయ్యా. ఆ ప్రార్థన దేవుడికి చాలా నచ్చింది, దేవునికి స్తోత్రం. బయటకు పోకముందే సమాధానం వచ్చేసి, బయటకు పోతున్నా సమాధి నా దాసంతో చెప్పు, ఇంకా 15 సంవత్సరం బతకాలి, దేవునికి స్తోత్రం. కాకపోతే మనం విజ్ఞాపన చేసేటప్పుడు యథార్థ హృదయమే ఐదుగా అనుకూలంగా సమతం ఎలా చేసానో అని ఎసీకే మాట అన్నట్టుగా మనం లాక్డౌన్ పీరియడ్ని ఎక్కడైనా సరే దేవునితో గడప సమయాన్ని దొంగలు చూద్దు. డైలీ నద్యం చదవాలంటే చదవాలి, దేవునితో గడపాలి, మనస్సంతా ఆయన మీదే ఉండాలి, ఆయన కొరకే జీవించాలి. మీ కొరకు ఆయన అన్నీ చేస్తాడు. ఇంతవరకు మీకు చేసింది కొంత, ఇంకా చేయబోయేది చాలా ఉన్నాయి. కాబట్టి దేనిలో తృప్తి పడవద్దు, లోకంలో అన్నిట్లో తృప్తి పడండి, దేవుని విషయంలో ఇంకా చేస్తాను, ముందు కొనసాగించండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.